ఈ విధంగా ఆ రావణాసురుడికి నమస్కారం చేశాడు ఇంద్రజిత్తు. మీరు నన్ను ఆశీర్వదించండి, నేను ఆ యొక్క రామ సైన్యాన్ని అంతా ధ్వంసం చేసి రామ లక్ష్మణులను సంహరించి వచ్చి మీకు కనపడతానని చెప్పి అన్నాడు. అన్న తర్వాత కూడిన కొండ మృత్యులను క్రోతులను గ్రత ముట్టికింక చెండాడిద ఉజ్వలోగ్ర విపిదాంబ జృంభితది ముకుండనై ఆడెద వీల నృత్యము రజంబున పద్ధివసూనులిద్దరన్ క్రీడయ పోలి గిట్టి పెడకేళ్ళు గిగట్టెద పట్టి తెచ్చెదన్. నాకు ఈ యుద్ధం అనేటువంటిది ఒక క్రీడ, ఒక ఆట. ఆ కోతులతో కొండ ముచ్చలతో నా ఇష్ట ప్రకారం ఆడుకుంటాను. ఆ రాజకుమారులిద్దరిని కూడా పెడకేల కట్టి రథానికి విరిచి వెనక్కు చేతులు కట్టేసి తీసుకొచ్చి నేను ముందు పెడతాను, కాబట్టి నన్ను పంపించి యుద్ధానికి అన్నాడు. అది నా తెలివుంది మందోదరి సుందరుండు ప్రియనందనుని గిట్లని అప్పుడు సంతోషం వచ్చిందట ఆ యొక్క రావణాసురుడికి. అప్పుడు మందోదరి నాయకుడైనటువంటి ఆ యొక్క రావణాసురుడు చెప్తున్నాడు, నీ పరాక్రమ లీల నిక్కమేని రుగనే పుత్ర నీ భుజ బల స్ఫురణమునగాది నాకిట్టి విఖ్యాతియు సిరియుగలిగే. నాయన మేఘనాథ, నీ యొక్క పరాక్రమం నాకు తెలియదేముంది, నీ పరాక్రమం వల్లనే కదా నాకు ఇంత ప్రఖ్యాతి వచ్చింది, ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఈ సంపదలన్నీ కూడా నీ వల్లే కదా నాకు వచ్చాయి. గీర్వాణ సంఘంబు తోడ కూడ అయ్యింద్రుని కొని వచ్చి నా బంటుగా నరింపవే. ఆ దేవలోకానికి నాయకుడుగా ఉన్నటువంటి దేవేంద్రుని కూడా జయించి నా బంటుగా చేశావు కదా నువ్వు, అందువల్లే కదా నీకు ఇంద్రజిత్ అనేటువంటి పేరు వచ్చింది. గర్వమెసగ మాయావిధుడవు, మాయా యుద్ధాన్ని బాగా నేర్చినటువంటి వాడివి. మగిత దివ్యాస్త్ర విశారదుండవు, గొప్ప గొప్ప దివ్యాస్త్రాలు తెలుసుకున్నటువంటి వాడివి. నీవు శంకరమున పగతురెల్ల వెగడు పడగ దృశ్యాదృశ్య దుర్నిరూప భంగి తొడరి చిక్కుపరచుని మహోగ్రపాణ పాతంబులు దశరథాత్మజులకు తరమియోర్వా. నీవు చేసేటువంటి మాయా యుద్ధం, మాయా యుద్ధంలో నువ్వు ప్రయోగించేటువంటి దివ్యాస్త్రాల యొక్క ధాటికి తట్టుకోవడం దశరథ కుమారులైనటువంటి ఆ రామలక్ష్మణులకు సాధ్యం అవుతుందా మేఘనాథ అన్నాడు. అని నిఖిల శత్రు జయము నిశేషముగ చంపి అనక సమరనికతులైన అస్మదీయ జనుల రుణము తీర్పు మసలక పోయిరమ్ము వేగ పొడిచి గెలుపు. నీవు నిఖిల శత్రువులందరినీ కూడా నిశ్శేషంగా సంహరించి యుద్ధరంగంలో మరణించినటువంటి మన రాక్షసుల యొక్క రుణాన్ని తీర్చుకో, రామ సైన్యాన్ని ఒక్కరిని కూడా మిగిలించకూడదు నువ్వు అని కౌగిలించుకుని, కాబట్టి విజయంతో తిరిగి రా నాయన అని చెప్పి ఆశీర్వదించినటువంటి వాడై ఆ మేఘనాథుణ్ణి కౌగిలించుకున్నాడట రావణాసురుడు. కౌగిలించుకున్నటువంటి వాడై వీటి కొల్పిన ఇంద్రజిత్తు సత్వరుండై అరదమ్మెక్కి, అప్పుడు తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకున్నటువంటి వాడై ఆ మేఘనాథుడు ఆ రథాన్ని ఎక్కాడు. ఎక్కి లంకాపురము వెలువడినంగని వనచరానీకములు ఆచుచు ఎదురు నడుచుడయు అతండు దాని నించకయు సరుకొరక కరతలంబెత్తి లక్ష్మణుని పిలిచిన. అప్పుడు ఆ విధంగా మేఘనాథుడు ఆ ఇంద్రజిత్తు రణరంగానికి ఎప్పుడైతే వచ్చాడో రణరంగంలోకి ప్రవేశించంగానే ఆ ఇంద్రజిత్తును చూసినటువంటి వాళ్ళై ఈ వానర సైన్యం అంతా కూడా యుద్ధానికి పోతున్నారు. ముందుకు ఏవేవో ఆయుధాలు చెట్లు రాళ్ళు ప్రయోగిస్తున్నారు ఇంద్రజిత్తు మీద. అవన్నీ ఆయన సరుకు మనకంటే లెక్క చేయకుండా ఎడంగా ఉండేటువంటి లక్ష్మణుణ్ణి చెయ్యెత్తి పిలుస్తున్నట్ట యుద్ధానికి రమ్మని చెప్పి, అంటే లక్ష్మణుణ్ణి చంపాలి అని పట్టుదల ఆయన. వినియాతండును మౌర్వీని నదంబున గగనథారుని మధ్యంబు ఎల్లను మ్రోయ మత్త గజముంగని మృగే తృండబోలెగడెగన్ పెలుచన్. ఎప్పుడైతే చేతులెత్తి ఆ లక్ష్మణుణ్ణి యుద్ధానికి రమ్మని ఆహ్వానించి పిలిచాడో ఆ ఇంద్రజిత్తు చాయ చూచాడు లక్ష్మణస్వామి. చూసినటువంటి వాడు ఎలా ఉన్నదయ్యా లక్ష్మణుడి కంటే, మత్తగజంబుగలిన మతించిన ఏనుగును చూస్తే సింహానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందో, అంటే ఏనుగును చూస్తే సింహం అలాగే పైకి లంఘించినటువంటిది కుంభస్థలం మీద కూర్చొని సంహరించేస్తుంది ఏనుగు.
అంతా ఉత్సాహం ఏనుగును చూస్తే సింహానికి కాబట్టి ఆ ఏనుగును చూసిన సింహం మాదిరిగా ఆ కరికి లంకించు మృగేంద్రుడి మాదిరిగా ఆ లక్ష్మణ స్వామి యుద్ధానికి పోతున్నట్టే ఆ చైత్రులు గోత్ర భూమిద రసారులు సాగర తీరులల్ల సచిత్ర ధనుక్కడ విదులు అజేయులు భూరి జయాద్దులప్పుడు సౌమిత్రియు మేఘనాథుడు అమిత్ర విభేదులు దాగి రాత్రిలో శత్రు ఆచిలో లోకత్రయ భీకర ప్రధన కౌతుక వేగిత చిత్త వృత్తులై అప్పుడు ఆ భయంకరమైనటువంటి బల పరాక్రమ సంపన్నులైనటువంటి ఆ ఇంద్రజిత్తు లక్ష్మణులు భయంకరంగా యుద్ధరంగం చేయడానికి పూనుకున్నారట. పూనుకొని ఒకరినొకరు భయంకరమైనటువంటి బాణ పరంపరలతో యుద్ధం చేసుకుంటున్నారు. మచ్చరము మీరనుండరు చిచ్చర పిడుగులను పోని శితశరము శిఖములను శిత విశిఖములను చెచ్చర పోరగనిల్నే ఏ పచ్చడు నేర్పచ్చడు తుల్యంబులయ్యన ఇద్దరకు. ఇక్కడ మచ్చరము మీరనుండరులు కోపంతో మచ్చరంతో ఈర్ష్యతో ఆ ఇద్దరు కూడా ఆ ఇంద్రజిత్తు లక్ష్మణ స్వామి కొట్టుకుంటుంటే చిచ్చర పిడుగులను పోని శీత విశిఖములను చిచ్చర పిడుగులతో సమానమైనటువంటి బాణాలు ప్రయోగించుకుంటున్నారట. చెచ్చర తోరగా విలు నేర్పచ్చట తుల్యములయ్యన ఇద్దరకు. విలు నేర్పు అంటే విలు విద్యలో ఉండేటువంటి నేర్పు లక్ష్మణుడిది బాగుందా గొప్పగా ఉందా ఇంద్రజిత్తుది గొప్పగా ఉందా అంటే రెండు ఇద్దరి యొక్క విలు విద్యలు సమానంగానే ఉన్నాయట, తుల్యంగా ఉన్నాయి. తన కంటెనప్పుడు రావణ తనయుందని మీరు మీర చూచుదాతని కంటెను ఉన్న రాఘవానుజుడనూపమ శరళీలన దిశయంబుగమెరయున్. యుద్ధరంగంలో ఇంద్రజిత్తు కంటే తనే గొప్పగా ఉండాలని లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నాడు, లక్ష్మణుడి కంటే తానే గొప్పగా ఉండాలని ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నట్ట. అంత పటుతో మరంగులనెంతయు వెస నృపతనూజు నింద్రజువైన అంత సంతత శరములనన్నిటి నింతింతిలు శకలముగ చేసిన తండు. అప్పుడు ఆ ఇంద్రజిత్తు ఏం చేశాడంటే పటుతో మరంగులనెంతయు వెస నృపతనూజు ఇంద్రజివైవన్ ఇంద్రజువైవన్ సంతత శరములనన్నిటి నింతింతలు శకలములు చేసిన తండు. అప్పుడు భయంకరమైనటువంటి గదాదండాలన్నీ కూడా లక్ష్మణ స్వామితో ప్రయోగిస్తున్నాడు ఇంద్రజిత్తు. లక్ష్మణ స్వామి అంటే తీక్షణమైనటువంటి శరాలన్నీ కూడా ప్రయోగించి ఆ ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి గదలన్నీ కూడా శకలాలు చేసేసేట. అట్టి అడనంగదుడు గడంగి లక్ష్మణులకు తలకడచి అమందమే గంబుర మందోదరి నందను కలిసి ఘనమకీరుఖంబున తన్మస్తకంబురేసిరం చెలింపక నిలింప పతివైరి నిషిత ప్రాసంబు వాసవ పౌత్రుదం పనితుడయు. అప్పుడు అంగదుడు చూస్తున్నాడు. అంగదుడు చూస్తూ ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరే సమయానికి అంగదుడు ఏం చేశాడంటే పెద్ద వృక్షాన్ని ఒకదాన్ని తీసుకుని పోయినటువంటి వాడై నేరుగా ఇంద్రజిత్తును కొట్టాట. ఆ యొక్క చెట్టుతో కొడితే ఇంద్రజిత్ ఏం చేశాడంటే దాని దునియ వేసిన ప్రాసంబున వాసవ పౌత్రం దంపనెత్తుడయు. పెద్ద ప్రాసం ముళ్ళగద అన్నమాట. ఆ ముళ్ళగద మాదిరిటువంటి పెద్ద ప్రాసాన్ని తీసుకున్నటువంటి వాడై అంగదుని సంహరించాలని చూశాడు. లక్ష్మణుడు దాని తునియ వేసిన వెంటనే అది ప్రయోగించాడు ఇంద్రజిత్తు అంగదుడి మీద. ఇంతలో లక్ష్మణ స్వామి ఆ వేసినటువంటి ప్రాసము అనే ఆయుధాన్ని ముక్కలు ముక్కలు చేసేసాడు మధ్యలోనే. అయి అసురయు గదాదండము తీర్చి అంగదు వక్షము రేసిన వెంటనే గదాదండం తీసుకున్నాడు. గదాదండం తీసుకుని ఇంద్రజిత్తు అంగదుడి యొక్క వక్షస్థలాన్ని భిన్నం చేయాలా అని చెప్పి అంగదుడి వక్షస్థలం మీద ప్రయోగించాడు గదాదండాన్ని. ప్రయోగిస్తే వాలి సూర్యుడు అంగదు వక్షము రేసిన దొరంగక చలంగి వాలి సూర్యుడు సాల వృక్షమున ఆ రాక్షసు రథము రజ్జసారథి సైతంబుగా చది అనడిచే. అంగదుడు ఏం చేశాడంటే ఆ గదాదండం దెబ్బను తప్పించుకున్నాడు. తప్పించుకున్నటువంటి వాడే అక్కడున్న పెద్ద వృక్షాన్ని సాల వృక్షాన్ని తీసుకున్నటువంటి వాడై ఆ రాక్షసు రథమును ఆ ఇంద్రజిత్తు యొక్క రథాన్ని గుర్రాలను అన్నిటినీ కూడా ఆ సాల వృక్షంతో కొట్టి పొడి పొడి చేసేసేట. ఇట్లు విరతుండయ్య చోటన అంతర్ధానమునుంది గగనగతుండయ్యే పదం పడి. ఎప్పుడైతే ఈ గుర్రాలు రథము ఇవన్నీ కూడా అంగదుడి చేతిలో పొడి పొడైపోయినాయో
విరతుడై పోయినటువంటి ఆ యొక్క ఇంద్రజిత్తు అదృశ్యమైపోయాడు కనబడకుండా పోయాడు అదృశ్యమైపోయి యవ్వలన నురుగునో ఎతడెవ్వరి నెటు చేజు నొక్కు ఇందను చుగడు నివ్వెర్రపడి కపిసేనల క్రోపూసెడన్ పంక్తి వదన వదను కొడు బుద్ధతుడై అప్పుడు ఎవ్వరికి కనపడటం లేదు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు కనపడకపోయే సమయానికి ఈ వానరులందరూ అనుకుంటున్నారు ఎక్కడ ఏమేస్తాడో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ కొండలు పడతాయో ముళ్ళు ఆ యొక్క శరాలు పడతాయో లేకపోతే ఏ ఆయుధాలు నెత్తిన పడతాయో ఏ యుద్ధం చేస్తాడని అందరూ ఎలవరిపోయి చూస్తున్నారు అన్నమాట అప్పుడు ఉరుముచు అంచకాల చరితోగ్రపలాహ కలీలతోపగ తరవగు ఘోరపు పిడుగు దండము అని శర ప్రధానము కర తొరగించుచు కవి బలావళి ధృంచే కలుచినే పునన్ నెరంకులు పొంచే బాణమయని రతి ముంచే రఘు ప్రవీరులన్ అప్పుడు అదృశ్యమైపోయి మాయాయుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు ఎవరికి కనపడటం లేదు బాణ వర్షం కురుస్తుందన్నమాట బాణ వర్షం కురిసి ఈ వానరులందరూ కూడా ఆ బాణ పరంపరలను తట్టుకోలేకపోతున్నారు రఘువీరులైనటువంటి రామ లక్ష్మణుల మీద కూడా భయంకరంగా విపరీతమైనటువంటి బాణ వర్షం కురిపించాట ఇంద్రజిత్తు మాయాతికునందర్హితకాయు పురందర విరోధి కాకుచ్చులు క్రోధాయత్తులకు చునేసిరి ధీయుక్తులు శబ్దభేది దివ్యాస్త్రములన్నప్పుడు రామలక్ష్మణులిద్దరూ కూడా శబ్దభేది అనేటువంటి దివ్యాస్త్రాలు తెలుసు కాబట్టి ఆ శబ్దభేది అనేటువంటి దివ్యాస్త్రాలతో ఆ ఇంద్రజిత్తు యుద్ధం చేస్తూ ఆ ప్రయోగించేటప్పుడు వచ్చేటువంటి శబ్దాలను బట్టి ఆ ఇంద్రజిత్తును కొడుతున్నారట వీళ్ళు ఇంద్రజిత్తే కనపడటం లేదు వారి నలిగి సుగ్రీవాది వానరులు వృక్షశిలా ప్రకరములగైకుని ఆకసంపరిగసిన ఇంద్రజిత్తు కనపడకపోయేసరికి బాణవర్షాన్ని ఎలా ఆపాలో తెలియక వాళ్ళేమో రామలక్ష్మణుల శబ్దభేదంతో యుద్ధం చేస్తున్నారు ఈ సుగ్రీవుడు మొదలైనటువంటి వానరులందరూ కూడా అనేకమైనటువంటి ఆయుధాలు అంటే చెట్లు కొమ్మలు రాళ్ళు ఇవన్నీ తీసుకుని ఆకాశం మీదకి ఎగిరారు ఎక్కడి నుంచి అయితే వాన వస్తున్నదో అక్కడ కొట్టాలా అని చెప్పి వాన అంటే బాణవర్షం చేయుటయు చేవ చెడి మగడి పొడమీ తిరిగిని వాడంతట నిలువక వాడి తూపులు నరిపి రామలక్ష్మణుల కరంబు నొప్పించిన చెయ్యేది ఎన్నయూతం ముందును కపిబలంబులను పడల ధరణీతలంబున నొరిగి విలయకాల పైతులైన సూర్యేందుల చందంబున ఉండంగని సింహనాదం చేసి ఈ వానరులందరూ ఆకాశానికి ఎగిరినా ఉపయోగం లేకుండా పోయింది ఇంద్రజిత్తు ఏం చేయలేకపోయినారు ఆ ఇంద్రజిత్తు కురిపించేటువంటి బాణ వర్షానికి తట్టుకోలేకపోతున్నారు ఇంద్రజిత్తును సంహరించలేకపోతున్నారు కొట్టలేకపోతున్నారు అప్పుడు ఆ ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో ఉండి భయంకరమైన బాణ వర్షం కురిపించేశాడు ఈ యొక్క సైన్యం మీద అందరూ ఎక్కడో అక్కడ పడిపోయినారు స్పృహ తప్పి ఆఖరకు శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి కూడా స్పృహ తప్పి పడిపోయినారు ఇంకేమి చేయలేక మనిషి కనపడితే కదా యుద్ధం చేస్తారు అప్పుడు మాయా పరమోదత్తులు అప్పుడు సింహనాదం చేశాట ఆ యొక్క ఇంద్రజిత్తు సింహనాదం చేసి పరమోదత్తుల పార్థివోత్తముల శుంభద్నిక్రమారంభుల సురసంకాశుల కోశల ప్రభులన స్తోక ప్రబోద్ధాములన్ వరలాపోన్న తూడన్ నిశాచరుడు గర్వం గొప్ప దుర్వార నిర్భర నాగాస్త్రములన్ తదాహవ మకిం బంధించన ఇద్దరు అప్పుడు ఈ విధంగా అందరూ పడిపోతున్న తర్వాత పడిపోయిన తర్వాత సూర్య చంద్రులు ఆకాశంలో నుంచి కింద పడిపోయినట్టుగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా రణరంగంలో భూమి మీద పడిపోయినారు అప్పుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాట యొక్క ఇంద్రజిత్తు నాగబంధనం అంటే నాగాస్త్రాన్ని ప్రయోగించినటువంటి వాడై ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా నాగబంధంతో కట్టేశాడు అన్నమాట అంటే నాగబంధంతో కట్టేయడము అంటే నాగాస్త్ర మంత్రం అది ఆ నాగాస్త్ర మంత్రాన్ని అభిమంత్రించి బాణంగాన్ని ప్రయోగిస్తే నాగుబావ కట్టేసినట్టుగా ఆ లోపలుండే అవయవాలన్నీ పట్టుకోపోతాయి గమ్మున నాగబంధం ఇంకా నాగుబావం యొక్క శక్తి లోపల ప్రవేశించి వాళ్ళని కదలనీయకుండా చేస్తుంది అన్నమాట ఆ నాగబంధము అనేటువంటి ఒక అస్త్రంతో నాగాస్త్రంతో వాళ్ళను బంధించేశాడు భూమి మీద పడిపోయినారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా అప్పుడు తదనంతరం సుగ్రీవ సుషేణ జాంబవత్ ప్రముఖులైన కపివీరులు రామలక్ష్మణుండయుండకు సన్నిధించి ఎయ్యదేను చేయది నేనక దుఃఖితులగుచున్న అవిభీషణుండు వారిని ఆశ్వాసించి నాగబంధంతో
స్పృహతప్పి పడిపోయినారు వీళ్ళు. అప్పుడు ఒక్క సింహనాదం చేసినటువంటి వాడై ఆ యొక్క ఆ ఇంద్రజిత్తు లంకానగరంలోకి ప్రవేశించేశాడు. ప్రవేశించి అప్పుడు చెప్పాట రావణాసురుడితో, ఇంకేమీ లాభం లేదు, ఆ నాగబంధంతో బంధించేశాను, వాళ్ళు చనిపోయినారు అని చెప్పేశాడు. చనిపోయినాడని చెప్పేసిన తర్వాత రావణలక్ష్మణుడు ఇక పైకి లేచే పరిస్థితి లేదు, చనిపోయినట్టు పడిపోయినాడు. అప్పుడు విభీషణుని ఆశ్వాసించి చేయనది లేక దుఃఖితులగుచున్న ఆ విభీషణుడు వారిని ఆశ్వాసించి వీళ్ళు స్పృహలు పడిపోయినారు. ఏమీ చేయడానికి లేక రామలక్ష్మణుని ఎలా ఆ నాగాస్త్రాల్లో నుంచి బంధాల్లో నుంచి బయటికి తీసుకురావాలనేటువంటిది అర్థం కాలేదు. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క ఇంద్రజిత్తు పరమ సంతోషంతో ఇంకా నేరుగా వెళ్ళిపోయి రావణాసురుడితో ఈ వృత్తాంతాన్ని చెప్పేశాడు. తర్వాత వీళ్ళు నాగపాశ బద్ధులైపోయి ఉన్నారు. నాగపాశ బద్ధులైపోయి ఇంకా స్పృహ లేదు, చనిపోయినారని అనుకుంటున్నారు అందరూ. ఎట్లా చేయాలంటే అర్థం కాలేదు. అప్పుడు రావణాసురుడితో ఆ వార్త చెప్పంగానే రావణాసురుడు ఏం చేశాడంటే, ఇక నా రాముడు నా రాముడు నా రాముడు అని కలవరిస్తూ ఉంటుంది కదా సీత, మనం చెప్తే నమ్మదు, ఒక్కసారి సీతను కూడా తీసుకెళ్ళి చూపించండి అని చెప్పాడు. అప్పుడు ఆ త్రిజట సీత వీళ్ళందరి దగ్గరికి ఈ విమానాన్ని పంపించాడు, పుష్పక విమానాన్ని. పుష్పక విమానాన్ని పంపించి రాముడు రాముడు యుద్ధానికి వచ్చి మమ్మల్ని సంహరించేస్తాడు, మమ్మల్ని ఏమో చేస్తాడని చెప్పావు కదా, అదిగో నీ రామలక్ష్మణులు ఇద్దరు కూడా సంహరింపబడ్డారు, నా ఇంద్రజిత్తు చేతిలో చనిపోయినారు వాళ్ళు, నువ్వు నమ్మకపోతే పోయి చూసి రమ్మని చెప్పి ఆ పుష్పక విమానం పంపిస్తే. అప్పుడు సీత బాధపడుతూ రాముడు చనిపోయినాడా అని చెప్పి ఆశ్చర్యపోతుంటే, నువ్వేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నువ్వు పోయి చూడమని చెప్పారు. అప్పుడు ఈ సీత త్రిజట మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ విమానంలో ఎక్కి రణరంగ భూమికి వచ్చారు అన్నమాట. రణరంగంలో మొత్తం వానరులు అందరూ పడిపోయి ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ సున్నత పడిపోయి ఉన్నారు, ఏదో ఒకరిద్దరు కనపడుతున్నారు. ఆకాశ మార్గంలో ఆ యొక్క సీతాదేవి వచ్చింది. వచ్చి చూస్తే రామలక్ష్మణులు ఇద్దరు కూడా నాగపాశ బంధులైపోయి గమ్మున పడిపోయి ఉన్నారు. ఇంకా కళ్ళు తెచ్చే పరిస్థితి లేదు, మరణించినట్టే పడిపోయి ఉన్నారు. అప్పుడు మరణించారనుకోండి, ఇంకేం అనుమానం లేదు, అందరూ అదే అనుకుంటున్నారు. అప్పుడు సీతాదేవి చూసినటువంటిది, నా రాముడు నన్ను రక్షించడానికి ఇంత దూరం వచ్చి ఇక్కడ మరణించాడు కదా అని బాధపడుతుంది అనమాట. ఆకాశంలో నుంచి చూస్తుంది, విమానం కిందకి దిగలేదు, ఊరికే చూపించడానికి తీసుకొచ్చారనమాట. అప్పుడు త్రిజట చూసిందట. త్రిజట చూసి, అమ్మా వాళ్ళు కేవలం నాగపాశ బద్ధులై ఉన్నారు కానీ ప్రాణం పోలేదు, కాబట్టి నీ భర్తలకు ఏమీ కాదు అని త్రిజట చెప్పిందట ఆమె చెవులో. వాళ్ళు కాసేపు అలా చూపించేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయినారనమాట. కానీ ఇక్కడ వీళ్ళు నాగపాశ బద్ధులైపోయి స్పృహలేకపోయి ఉన్నారా చనిపోయి ఉన్నారా అనేది ఆమెకి తెలియదు. కానీ త్రిజట మాత్రం వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పిందట వాళ్ళ యొక్క ముఖ కవళికలను బట్టి. తర్వాత సీత వెళ్ళిపోయింది. సీత వెళ్ళిపోయి అక్కడ దుఃఖిస్తూ ఉందన్నమాట. ఇక్కడ విభీషణుడు వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, ఎలా రాముని ఎలా రక్షించడం రక్షించడం అని. ఈయన నేరుగా ఇంద్రజిత్ వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంద్రజిత్ యుద్ధరంగంలో లేడు ఇప్పుడు. అప్పుడు ఏం చేశారంటే, వెంటనే విభీషణుడు ఏం చేశాడంటే, బ్రహ్మాస్త్ర ప్రయోగం వలన రాజకుమారుల బంధమోక్షణము గావించి. ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ బంధమోక్షణం చేస్తాను, ఈ యొక్క నాగబంధాలను ఓడదీస్తాను అని చెప్తున్నాడు విభీషణుడు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చిందనమాట. ఏమిటి అంటే, అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఆ ఎప్పుడు తెలుసుకున్నాడో ఏమో, ఆ గరుత్మంతుడు అలా రెక్కలాడిస్తూ ఆ రణరంగం మీదకు వచ్చేటప్పటికి ఆ గరుత్మంతుడి యొక్క స్పర్శ, ఆయన యొక్క నీడ ఎప్పుడు పడ్డదో ఇక్కడ, వెంటనే నాగబంధాలు ఊడిపోయినాయి. అంటే గరుడ పక్షిని చూస్తే నాగబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి, వెంటనే ఆ నాగబంధాలన్నీ కూడా ఓడిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు లేచారు. లేచిన తర్వాత అంటే విభీషణుడు చేయాల్సిన ప్రయత్నం కూడా చేశాడనమాట. విభీషణుడు చేయాల్సిన ప్రయత్నం చేశాడు, ఇక్కడ ఆయన గరుడు వచ్చాడు. వచ్చిన తర్వాత సుగ్రీవుండును ఔషధం లవాడ విశల్య దేహం పులం చేసినట్లు ప్రబుద్ధులై. సుగ్రీవుడు కూడా వాళ్ళకి ఏదో వైద్యం చేయాల్సింది, ఔషధులు కొన్ని ఉంటే వాటితో చేశాడు. తర్వాత
రాఘవులు క్రమ్మరకయ్యమ్మర కడంగినప్పుడు రావణార్జునుడు రామున కృత రామునకు కృతాంజలి ఇట్లని. అప్పుడు ఆ నాగపాశబద్ధులుగా ఉన్నటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా లేచిన తర్వాత గరుత్మంతుడు ఏం చెప్పాడంటే, ఇది చాలా మాయా యుద్ధం జరుగుతుంది రాయన, ఇక్కడ మీరు జాగ్రత్తగా యుద్ధం చేయండి అని చెప్పి బోధ చేసినటువంటి వాడై గరుత్మంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నరనాథ కిందరనాథుని పలుకున శ్వేతుడు నాగ ప్రసిద్ధుడైన గుహ్యకుడిది మీకు కొన్ని వచ్చ దివ్యతోజంబులి జలములు అంబుజాక్ష నయన పద్మక్షాళనము చేయుడిప్పుడు అదృశ్యభూతములెల్ల తెల్లము కనుక నపడునన్న కైకొని రాఘవుండనుజ సహాయ సమన్వితముగా నట్లు చేసి కనియే అంబర మధ్య సంచారు కృత విపక్ష ప్రహారు ఇంద్ర జాలశీలు ఇంద్రజిత్ దడలోలు రావణాగ్రతనయు రహిత వినయు. ఇక్కడ గరుత్మంతుడు వచ్చాడు, నాగపాశ బంధాలు వదిలేసే మళ్ళీ లేచారు. లేచిన తర్వాత వీళ్ళు మళ్ళా బ్రతికారు అనేటువంటి వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఈ యొక్క ఇంద్రజిత్ ఏం చేశాడంటే ఒక భయంకరమైనటువంటి హోమం చేశాడు అనమాట. భయంకర హోమం చేసి వస్తాడు యుద్ధానికి. ఎటువంటి హోమం అయ్యా అంటే, వీళ్ళు ఇక్కడ నాగపాశ బద్ధులైపోయి ఉన్నప్పుడు ఆయన అక్కడ హోమాన్ని చేశాడనమాట. ఏ హోమము అంటే, ఈ హోమం చేసినటువంటి విషయం విభీషణుడికి తెలియదు. ఇంద్రజిత్తు చాలా మాయా మంత్రాలు తెలిసినటువంటి వాడు. ఇంద్రజిత్తు ఏ ఏ యజ్ఞాలు ఏ సమయాల్లో చేస్తాడనే విషయం విభీషణుడికి బాగా తెలుసు. కానీ వీడు నాగపాశబద్ధులైపోయిన తర్వాత మరలా యుద్ధరంగంలో మరలా వీడు సిద్ధమయ్యే లోపల మరలా ఇంద్రజిత్తు ఇంకొకసారి యుద్ధానికి వస్తాడనమాట. ఆ వచ్చే లోపల ఇంద్రజిత్తు ఏం సిద్ధం చేసుకుంటాడంటే, ఒక హోమం చేస్తాడు ఆయన. ఆ హోమం చేసినట్లు విభీషణుడికి తెలియదు. ఆ హోమం ఏం చేస్తాడంటే, లాజలు, లాజలు అంటే ఒడ్లు వేపితే వచ్చేటువంటి పురుగులు, ఆ పురుగులు తీసుకున్నటువంటి వాడై అగ్నిహోత్ర ప్రీతిగా చేస్తాడు హోమాన్ని. ఎర్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని, ఎర్రమైనటువంటి పూలమాలలు వేసుకుని, ఎర్రమైనటువంటి పూలతో పూజ చేస్తూ అక్కడ హోమగుండం చుట్టూ కూడా దర్భలు వేస్తారు. దర్భలు వేసేటప్పుడు ఇటువంటి యజ్ఞాలు చేసేటప్పుడు రెళ్ళు దర్భ ఉపయోగించాలన్నమాట. రెళ్ళు దర్భ కానీ లేకపోతే శరములు అంటే బాణాలే దర్భలుగా వేయాలి. ఈయనేం చేశాడంటే రెళ్ళు దర్భ కూడా వాడకుండా బాణాలనే దర్భలుగా వేసినటువంటి వాడై అక్కడ ఒక నల్ల మేక పోతును హోమం చేస్తాడు. హోమం చేసి అగ్నిహోత్ర ప్రీతిగా ఆయన ఒక ప్రత్యేకమైన కోరికతో చేస్తాడనమాట ఆ యజ్ఞాన్ని. ఆ యజ్ఞాన్ని చేసినప్పుడు అగ్నిహోత్రుడు ఎర్రనైనటువంటి స్వరూపంతో అగ్నిహోత్రంలో ప్రత్యక్షమయ్యి ఈ ఇంద్రజిత్ ఇచ్చినటువంటి ఆహుతులన్నీ తీసుకుంటాడు. ఆహుతులన్నీ తీసుకుంటున్నాడు అంటే దేవతలు రాక్షసులు చేసినటువంటి హోమానికి సహకరిస్తారా అని అంటే, మంత్రాధీనంతు దైవతం, వాళ్ళ కోరిక ఏమిటంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసులకు వరాలు ఇచ్చాడు కదా, ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు చేసిన తపస్సుకు సంతోషపడి దేవతలు ఆ మంత్రాధీనులు కాబట్టి ఇవ్వాల్సిందే తప్పదు. వాళ్ళు చేసే తపస్సు అటువంటిది. అందువల్ల అగ్నిహోత్ర ఆరాధన చేశాడు. అగ్నిహోత్రుడు తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయన. అంటే ఆ మంత్రాన్ని బట్టి, వాళ్ళు చేసిన హోమాన్ని బట్టి, వాళ్ళు ఉండే దీక్షను బట్టి ఎటువంటి వాడికైనా ఇవ్వాల్సిందే తప్పదు. అప్పుడు వాళ్ళు సమవత్తులు కాబట్టి దేవతలు అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి ఇంద్రజిత్తుకు మాత్రం వరమేయకుండా ఉండేది. ఇంకెవడన్నా ఋషి పూజ చేస్తే ఇచ్చేది అది పనికి రాదు. రాక్షసుడు కానీ దేవత కానీ ఎవరైనా వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళ కోరిక తీర్చాల్సిందే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ ఎర్రనైనటువంటి పూలతో ఎర్రనైనటువంటి వస్త్రాలు ధరించి ఆ దివ్యాస్త్రాల కోసం మంత్రం అంతా కూడా జపం చేసి ఈ నల్లనైనటువంటి మేకను అక్కడ బలిహరణగా ఇచ్చి ఆయన హోమం చేసి దానికి అంత తాంత్రికం అన్నమాట అది చేసినటువంటి వాడై తన యొక్క ధనుర్బాణాలు, తన యొక్క అమ్ముల పొదులు, తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ హోమం చేసేస్తాడు. అస్త్రాలన్నీ హోమం చేసేసి తన దగ్గర ఉండే అస్త్ర మంత్రాలన్నీ కూడా హోమం చేసి ఆ మంత్రాలతో ఈ బాణాలన్నీ హోమం చేసేస్తాడు. చేసేసి గమ్మున నమస్కారం చేస్తాడు. అప్పుడు అంటే ఆ హోమం యొక్క అర్థం ఏంటంటే,
తను ముఖ్యంగా ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం అంటే అక్కడ యుద్ధరంగం యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధం చేసేటప్పుడు తనకు అవసరమైనటువంటి వస్తువులన్నీ గాని హోమం చేయగలిగితే భగవంతుని నమ్మి అప్పుడు భగవంతుడి ఇచ్చేటువంటి దివ్యాస్త్రాలు బాగా పనిచేస్తాయని ఉందన్నమాట మనం ఏం చేస్తాము ఆ సమయంలో ఉన్నాయి ఈ బాణాలన్నీ ఎత్తి హోమంలో వేస్తే మనకు మళ్ళీ బాణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటాం కదా అట్ట కాకుండా ఆ ఇంద్రజిత్ ఏమంటే అస్త్ర మంత్రాలన్నీ కూడా స్మరించినటువంటి వాడి అన్నింటినీ కూడా స్వాహకారం చెప్పి హోమం చేశాడు ధనుర్బాణాలన్నీ కూడా అప్పుడు కాసేపు ఆగిన తర్వాత ఆ అగ్నిహోత్రంలో నుంచి ఒక విచిత్రమైనటువంటి బంగారు రథం బయటకు వచ్చిందట బంగారు రథము ధనుర్బాణాలు అవన్నీ కూడా అగ్నిహోత్రుడు తీసుకుని వచ్చి ఇంద్రజిత్తుకి ఇచ్చాడు ఇంద్రజిత్తుకి ఇచ్చినప్పుడు ఆ రథం అదృశ్యమైపోతుంది అనమాట కనపడదు ఎవరికి అంటే ఇప్పుడు దాకా ఉన్న రథం భగ్నమైపోతే రథాన్ని పిండి పిండి చేస్తే కదా ఇంద్రజిత్తు అదృశ్యమైపోయి యుద్ధం చేశాడు ఇప్పుడు వచ్చే రథం కూడా అదృశ్యమైపోతుంది అనమాట రథం కూడా కనపడదు వేరే కాబట్టి ఆ అగ్నిహోత్రుడు సంప్రీతి సంతోషపడి ఆ ఇంద్రజిత్తుకు ఒక విచిత్రమైనటువంటి గొప్పదైనటువంటి బంగారు రథాన్ని అస్త్రాలు శస్త్రాలు చాలా మాయామంత్రంతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా ప్రసాదించాడు అన్నమాట అవన్నీ కూడా తీసుకున్నటువంటి వాడి ఆ అమోఘమైనటువంటి అస్త్రాలు ధరించి ఇంద్రజిత్తు మరలా యుద్ధానికి వచ్చాడు మరలా యుద్ధానికి వచ్చి అదృశ్య రూపంతో యుద్ధం చేశాడు అదృశ్య రూపంతో యుద్ధం చేస్తే ఏం జరిగిందయ్యా అంటే ఒక్కరు కూడా ఇంద్రజిత్తును ఏమీ చేయలేకపోయినారు అన్నమాట ఏమీ చేయలేకపోతే మరలా రామలక్ష్మణ ఇద్దరిని కూడా పడగొట్టేశాడు ఆ బాణ పరంపరలకు ఇంద్రజిత్తు ప్రయోగించేటువంటి బ్రహ్మాస్త్రాది అస్త్రాలకు లొంగిపోయి రామలక్ష్మణులు కూడా స్పృహ తప్పి పడిపోయినారు అంటే రెండవసారి నాగపంతం అప్పుడు పడిపోయినారు మరలా రెండవసారి ఈసారి ఏం జరిగిందంటే మొత్తం వానరులందరూ కూడా పడిపోయినారు వానరులు మొత్తం చనిపోయినట్టు పడిపోయినారు అన్నమాట ఎవరు లేరు ఇంద్రజిత్తు మరలా అదృశ్యమైపోయారు అదృశ్యమైపోయి ఆయన మామూలుగా రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే రామరావణ యుద్ధంలో రాముడి యొక్క సైన్యంలో బతికినటువంటి వాళ్ళు ఒక్కరు లేరు అందరూ పడిపోయినారు అప్పుడు జాంబవంతుడు మాత్రం కొంచెం పసుపుకృతం ఉన్నాడు విభీషణుడు ఉన్నాడు విభీషణుడు బాగున్నాడు ఆ విభీషణుడు ఒక సుగ్రీవుడు ఒకరిద్దరు ఉన్నారన్నమాట వాళ్ళు ఈ పడిపోయినటువంటి రామలక్ష్మణులను సైన్యాన్ని అందరినీ చూసి ఆ రోజు రాత్రి సాయంత్రం సమయం అన్నమాట ఏం అర్థం కాక ఆ వెలుగులో వెలుతురు పెట్టుకొని ఏదో వెతుక్కుంటూ వెతుక్కుంటూ జాంబవంతుడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతికారు జాంబవంతుడు అంటే చాలా పెద్దవాడు కదా ఒక చోట పడిపోయి ఉన్నాడు జాంబవంతుడు పడిపోయి పసవూపిరితో ఉన్నాడు ఈ విభీషణుడు వాళ్ళు రాగానే అప్పుడు అడిగారు జాంబవంతుడితో మాట్లాడితే జాంబవంతుడు ఏమన్నాడంటే హనుమంతుడు బతికున్నాడా నాయన అని అడిగాడు అప్పుడు విభీషణుడికి ఆశ్చర్యమైంది రామలక్ష్మణులు బతికున్నారా అని అడగకుండా ఆంజనేయుడు బతికున్నాడా అని అడిగావేమి తాత అని అడిగాడు అప్పుడు జాంబవంతుడు చెప్పాడు హనుమంతుడు ఒక్కడు గాని బ్రతికుంటే మనమందరం బ్రతికినట్టే హనుమంతుడు గాని చనిపోయి ఉంటే మనందరం చనిపోయినట్టే మనం బ్రతికినా చనిపోయినట్టే అని చెప్పన్నాడు ఎందువల్ల అన్నారు ఎందువల్ల చెప్తాను మీరు ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా ఉంటే తీసుకురాండి అన్నారు అప్పుడు పోయి ఆంజనేయ స్వామిని ఎదిగి మరలా జాంబవంతుడి దగ్గరికి తీసుకొస్తారు జాంబవంతుడి దగ్గరికి తీసుకుని వస్తే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు నాయన నీవు ఈ సైన్యాన్ని రామలక్ష్మణుల్ని మమ్మల్ని అందరినీ బ్రతికించాల్సినటువంటి ఏకైక వ్యక్తి నువ్వు ఒక్కడే నువ్వు ఏమిటి అంటే ఇప్పుడు వీళ్ళందరూ బ్రతకడు వీళ్ళందరూ మరణించున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా బ్రతికించాలి అంటే నువ్వు సంజీవిని తీసుకురావాలి ఇక్కడికి సంజీవిని అంటే మృత సంజీవని చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించేటువంటిది ఒక ఔషధం అన్నమాట తర్వాత విశల్యకరణి సావర్ణ్యకరణి సంధారకరణి అని నాలుగు ఔషధులు ఉన్నాయి ఈ నాలుగు ఔషధులు ఎక్కడున్నాయంటే వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు లంకలో ఉన్నారు హిమాలయ పర్వతాల్లో కైలాస పర్వతాన్ని దగ్గర
కైలాస పర్వతం సమీపంలో కైలాస పర్వతము వృషభాచలము అనే రెండు పర్వతాలు ఉన్నాయి కైలాస పర్వతానికి వృషభాద్రికి మధ్యలో ఈ ఓషధులు ఉండేటువంటి పర్వతం ఉంటుంది ఆ పర్వతం దగ్గర ఈ ఓషధులన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి అంటే మామూలుగా చెట్లు తీగలు అనేటువంటి వెలుగు ఉండదు వాటికి మామూలు తీగలుగా ఉంటాయి కానీ ఈ ఓషధి సంబంధమైనటువంటివి మాత్రం ప్రకాశిస్తూ ఉంటాయి లైట్ ఎలిగినట్టు వెలుగుతూ ఉంటుంది వాటిని నువ్వు గుర్తుపట్టి నువ్వైతే గుర్తుపట్టగలవు వాటిని తీసుకొని వస్తే కానీ ఇక్కడ రేపు తెల్లవారే లోపల అంటే రాత్రి అయిపోయింది నువ్వు తీసుకొని వస్తే అంటే చీకట్లో కదా హనుమంతుడు పోతున్నాడు ఆ చీకట్లో నాకు ఎక్కడ కనపడతాయి ఓషధులు అంటావేమో అవి ప్రకాశిస్తూ ఉంటాయి నక్షత్రాల మాదిరి ఆ కొండ మీద ప్రకాశిస్తున్నవి అంటే అవే ఓషధులు ఈ మృత సంజీవని విశల్యకరణి సావర్ణ్యకరణి సంతానకరణి అనే నాలుగు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి వాటిని తీసుకురావాలి ఎక్కడ లంకానగరం ఎక్కడ హిమాలయ పర్వతం ఏ తెల్లవారి లోపల కాదు ఒక గంట లోపల తీసుకొచ్చి వాళ్ళని బతికిస్తే కదా మళ్ళీ తెల్లవారు యుద్ధం చేస్తారు అన్నాడు చూడండి ఆంజనేయ స్వామి ఎంత పరాక్రమవంతుడు ఎంత గొప్పవాడు అయితే మృత సంజీవని అంటే సంజీవ పర్వతం అది ఆ మృత సంజీవని అనే ఆ ఓషధి వల్ల ఉపయోగం ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ వాసన చూపిస్తే బ్రతుకుతారు వాడు విశల్యకరణి అంటారు కదా ఈ విశల్యకరణి అనే ఓషధి వల్ల ఉపయోగం ఏంటంటే శరీరం లోపల బాణాలు కానీ ఏదైనా ముక్కలు ఇరిగిపోయి ఉంటాయి అనుకోండి దాన్ని కానీ అలా చూస్తే అవి బయటకు వచ్చేస్తాయి మనం బాగా గమనించండి ఇటువంటి ఓషధులు ఉన్నాయా ఎక్కడైనా అంటే ఇప్పుడు కాలిలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలిలో బాగా ముళ్ళు లోపలకు దిగబడిపోయిన తర్వాత దాన్ని తీయాలంటే పిన్ను పెట్టి తీసినా ఏం తీసినా రాదనమాట రానప్పుడు ఏం చేస్తారు జిల్లేడు పాలు వేస్తారు దాని మీద జిల్లేడు పాలు కానీ వేస్తే బాగా నానిన తర్వాత ఆ ముళ్ళు పైకి వస్తుంది అనమాట పైకి వచ్చిన పాటు తీసేస్తారు అంటే ఇటువంటి ఓషధులు ఉన్నాయంటే ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు వీటిలో విశల్యకరణి అంటే ఏంటంటే మనం తీయడానికి వీలు కాకుండా ముక్కలు ఎక్కిపోయి ఉంటాయి లోపలికి అవి తీయాలంటే సెప్టిక్ కాకుండా వాటిని బయటికి తీసేయాలంటే ఆ విశల్యకరణి అనేటువంటి దాన్ని కానీ మనం పూస్తే అలా స్పృశిస్తే అవి బయటకు వస్తాయట అంత శక్తి ఆ విశల్యకరణిలో ఉంది అది ఇప్పుడు అవసరం ఇక్కడ ఏమంటే ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి అనేక బాణాలు అనేక మంది శరీరాల్లో దిగబడిపోయి ఉన్నాయి అవి తీసేదానికి కూడా ఇబ్బందిగా ఉంది అవన్నీ తీసేయాలి తర్వాత చనిపోయి ఉన్నారు చాలా మంది వాళ్ళని బ్రతికించాలి కాబట్టి అవి రెండు కావాలి సావర్ణ్యకరణి అనే మూడవది కావాలి సావర్ణ్యకరణి అంటే వర్ణము అంటే రంగు కొంతమందికి గాయాలు అయిపోయిన తర్వాత ఆ గాయం గాయంగానే ఉంటుంది చర్మం రంగులేకి రాదు ఈ సావర్ణ్యకరణి అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి కానీ అలా చేస్తే మచ్చలు మచ్చలుగా లేకుండా ఆ దెబ్బలన్నీ మామూలు శరీరం మాదిరి అయిపోతాయి అది సావర్ణ్యకరణి తర్వాత సంధానకరణి సంధానకరణి అనేటువంటి దాని వల్ల ఉపయోగం ఏమిటంటే విరిగిపోయినటువంటి అవయవాలు మళ్ళీ కనిపించేవి ఇప్పుడు పుత్తూరు కట్టు అంటారే పుత్తూరు కట్టు అంటే చెయ్యి ఇరిగిపోయింది అంటే కట్టు కడతారు చూడండి అది సంధానకరణి సంధానం అంటే అనుసంధానం చేయడం విరిగిపోయినటువంటి అవయవాలు ఉంటే ఆ విరిగిపోయిన అవయవాలంటే మళ్ళీ సెట్ చేయడం అనమాట దానికి సంబంధించింది సంధానకరణి ఈ నాలుగు నీవు తీసుకురావాలి అని చెప్పి ఆ జాంబవంతుడు ఆంజనేయ స్వామి చెప్పాడు ఆంజనేయ స్వామి చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి నేను ఎక్కడ పోయేదయ్యా అనలేదు నాకు తీరిక లేదు నేను ఎక్కడ పోయి వచ్చేదనలే అప్పుడు జాంబవంతుడు చెప్పాడు నువ్వు మాత్రమే పోయి రాగలవు నువ్వు పోయి వస్తేనే ఈ రామకార్యం సిద్ధిస్తుంది మనకు అని చెప్పిన తర్వాత ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని మనసులో తలుచుకున్నటువంటి వాడై వెంటనే బయలుదేరాడు బయలుదేరి ఈ సముద్రాన్ని దాటి మొన్న ఏమనుకున్నాడు సముద్రాన్ని నేను ఎక్కడ దాటేది అనుకున్నాడు ఇప్పుడు సముద్రం దాటేశాడు భారతదేశాన్ని దాటేశాడు హిమాలయాలకు వెళ్ళిపోయినాడు హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయి ఆ కైలాస పర్వతము వృషభాచలము అనేటువంటి మధ్యలో అంత వెతికాడు ఈ ఓషధులు ఏం చేశాయంటే ఈ ఓషధులకు కూడా కొంత జీవశక్తి ఉంటుంది ఓషధులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారన్నమాట వాళ్ళు ఏం చేశారంటే రాత్రి సమయంలో ఈ వానరుడు వచ్చాడు వానరుడు యొక్క ఓషధులన్నీ ఎత్తుకోపోవడానికి వచ్చాడని లైట్లు ఆగిపోయినాయి తేజస్సును తగ్గించేశారట వాళ్ళు తేజస్సు తగ్గిస్తే జాంబవంతుడు ఏం చెప్పాడు అయ్యా అక్కడ వెలుగుతూ ఉంటాయి ఎత్తుకోరా అన్నాడు అక్కడ వెలిగేవి లేవు
mana wain tei nja stong ni tara nja wain tei rawa tei wuci, nuji piro akre lewa ya, mi lewa kero tanga wampi cewa ni, satsuga jap tara wapi ta, andu wala aje swan wampi cini, ye wande akre ye prawado wacina ye wacina satu kwan raga lewa ni, baga wici kero, sama ye wai potundi, tara ka wain tei rawa ni, ikre ye wika rapa lela ni kiti ta ni tigel tigel ka ni wana ye di sanje wika rano ye di wisel wika rano ye ni arta nga le. వెంటనే ఏం చేశాడంటే ఇట్ట కాదని చెప్పి పర్వతాన్ని పెకలించేశాడట ఆయన ఎదుర్కొంటాడు అక్కడికి పోతేను మనకి ఇవన్నీ తెలియదని చెప్పి నేరుగా జయ శ్రీ రామచంద్రమూర్తికి అన్నటువంటి వాడి ఆ పర్వతాన్ని పట్టుకొని బాగా పెకిలించి పైకి తీసేసినటువంటి వాడి సంజీవ పర్వతాన్ని తన అరచేతిలో పెట్టుకొని ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతాల కైలాస పర్వతం దగ్గర నుంచి బయలుదేరి మన భారతదేశం మీదుగా శ్రీలంకకు వెళ్ళాడు అన్నమాట లంకానగరానికి వెళ్ళాడు లంకానగరానికి ఆయనే సంజీవ రాయుడు అన్నమాట ఆంజనేయ యమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం కాంచనాద్రి కమనీయ విగ్రహం ఆయన మారుతి నమద రాక్షసాంతకం ఆ మేరు పర్వతంతో సమానంగా ప్రకాశించేటువంటి ఆ ఆంజనేయుడు సంజీవ రాయుడుగా అయినటువంటి వాడై ఆ సంజీవ పర్వతాన్ని ఎత్తుకొని నేరుగా ఆ యొక్క లంకా నగరంలోకి పోయి జాంబవంతుడి ముందు దించేశాడు అప్పుడు జాంబవంతుడు ఏం చేశాడంటే అక్కడ ఈ మందులన్నీ తెలిసినటువంటి డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన సుషేణుడు అన్నమాట సుషేణుడికి ఈ ఆ యొక్క విశల్యకరణి సంజీవకరణి ఇవన్నీ ఎట్లా ఉపయోగించాలో తెలుసు ఇప్పుడు మందు ఉంటుంది మందును ఎంత డోస్ వేయాలి ఏ విధంగా ఉపయోగించాలి తెలిసి ఉండాలి కదా డాక్టర్లకు అయితే తెలుసు అందరికీ తెలియదు కదా కాబట్టి ఆయన చూసి ఎవరెవరికి ఎంతెంత మోతాదులో దీన్ని ఉపయోగించాలి అని చెప్పి ఆ సుషేణుడు ఏం చేశాడంటే ఆ ఔషధాలన్నీ వెతుక్కున్నాడు వెతుక్కొని తీసుకున్నటువంటి వాడి నేరుగా వచ్చి రామలక్ష్మణుల యొక్క వాసన ముక్కుల దగ్గర వాసన చూపించాడు వాళ్ళు లేచి కూర్చున్నారు అదే విధంగా మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని ఉపయోగించినటువంటి వాడి తర్వాత ఎవరికైతే శరీరంలో ముక్కలు అయిపోయి ఉన్నాయో విరిగిపోయి ఉన్నాయో వాళ్ళందరికీ కాళ్ళు చేతులు బాగా వచ్చేటట్టు చేసి తర్వాత ఏదైనా ఆయుధాలు ఇరుక్కొని ఉంటే వాటన్నిటిని తీసేసి రాత్రికి రాత్రే వీళ్ళందరినీ బతికించేశారు అన్నమాట మరలా యథావిధిగా తీసుకెళ్లి పర్వతాన్ని అక్కడ పెట్టేశారు ఆయన అన్నాడు తీసుకురావడం ఒక ఎత్తు మళ్ళీ తీసుకోపోయి పెట్టడం ఒక ఎత్తు చిన్నపనేం కాదు కదా అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ పర్వతాన్ని తీసుకెళ్లి రాత్రికి రాత్రే మరలా అక్కడ పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత ఈ వానరులందరూ కూడా బ్రతుకుతారు ఆ వానరులు బ్రతికే ముందు ఆ నాగపాశ బంధనాలతో బాధపడ్డప్పుడు అంటే నాగపాశ బంధాలతో ఒకసారి బాధపడ్డారు రెండవసారి ఈ ఇంద్రజిత్తు దీంతో బాధపడ్డారు అప్పుడు లక్ష్మణస్వామి కంటే ముందు రాముల వారికి ఒకరోజు స్పృహ వస్తుంది అప్పుడు రామచంద్రమూర్తి చాలా బాధపడతాడు లక్ష్మణస్వామిని చూసి ఏమంటే ఏ దేశంలో అయినా గాని భార్య దొరుకుతుంది దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవః దేశంలో ఎక్కడైనా భార్య దొరుకుతుంది దేశంలో ఎక్కడైనా బంధువులు దొరుకుతారు కానీ తమ్ముడు అనేటువంటి వాడు దొరుకుతాడా తమ్ముడు అనేటువంటి వాడు ఎక్కడా దొరకడు కదా ఇటువంటి తమ్ముడిని నేను పోంగొట్టుకున్నాను అని రామచంద్రమూర్తి బాధపడతాడట లక్ష్మణస్వామిని చూసి ఆయన మొట్టమొదట మోర్చిపోయినప్పుడు తర్వాత మరలా గరుత్మంతుడు వచ్చిన తర్వాత మరలా నాగపాశ బంధనాలు వచ్చి మళ్ళీ బాగా ఎత్తున్నాడు తర్వాత మళ్ళీ మోర్చిపోయినాడు మోర్చిపోయినప్పుడు మరలా ఆంజనేయ స్వామి అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ లేచిన తర్వాత రాముల వారు చెప్పాట ఎందుకు ఈ బాధలు నీ మనకు సుగ్రీవా నువ్వు కూడా వెళ్ళిపో కిష్కింధానగరానికి నన్ను గురించి మీరందరూ బాధపడ్డం దేనికి మీరేదో దైవవశాత్తు బతికారు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ భార్యలు మీరందరూ బాధపడతారు కదా అంటే ఈ సైన్యంలో నా మీద సరి అయినటువంటి విశ్వాసం ఉన్నదా లేకపోతే విధి లేక వీళ్ళు పనిచేస్తున్నారా అని రామచంద్రమూర్తి ఆలోచన అంటే గెలుస్తాము రావణాసురుడిని గెలిపిస్తాము గెలుస్తాము సీతను తీసుకెళ్తాము తెలుసు ఆయనకు అయినా వీళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నది అంటే అనుకుని ఎందుకు సుగ్రీవా వెళ్ళిపోండి వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోండి అంటే అప్పుడు సుగ్రీవుడు అన్నాడు వెళ్ళిపోవడానికి కాదు వచ్చింది విజయమో వీర స్వర్గమో రావణాసురుని జయించడమా సీతను తీసుకుని వెళ్ళడమా అంతేగాని లేకపోతే ఇక్కడ మరణించడం అంతేగాని వెనకపోయే సమస్య లేదని చెప్పి సుగ్రీవుడు ధైర్యంగా చెప్పినటువంటి వాడే రామచంద్రమూర్తికి మిగిలినటువంటి వానరులందరికీ కూడా ధైర్యం చెప్పాడు అనమాట ధైర్యం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వానరులందరూ బ్రతికారు
Sanjeeva Parvatamto manaku katha ayipoyindi Sanjeevi veelandarni sanjeevitulu chesi malli Aanjane Swami teesukuni poi vettesi vachadu Tellavareteki andaru ready ga unnaru Indrajittuku malli vaartha telisindi Indrajittu chuste mari enni saarlu champesi vachina veelu bati kurchuntunnare veelaku emaindi veelaku aneetuvanti artham kaaledu kabatti Indrajittu oka aalochana chesadu veellu emante Menu ini wajib jalan jadi, ya bidangnya samar ini cina, biar dia itu ke wajib jalan jadi sekarang batikus tuh nara. Dengan kosong, ramalan sendiri jampari, setan disko bawaan. Asal setan yang lakukan aja iste. Biar dia itu aja kerja, biar dia potong kerja ini, biar lu batikus nara, cacing orang tuh samar. Ipre ini saat jam pesen amali batikus tuh nara, biar lanjut kalau cincesi, apudu, yendra jitu apa kalau cincesi. ఇంద్రజిత్తు ఏం ఆలోచించేశాడంటే నికుంభిలా యాగము అనేది ఒకటి చేయాలి నికుంభిలా యాగం గాని చేస్తే ఆ నికుంభిలా యాగం నిర్విఘ్నంగా జరగాలి మధ్యలో భంగం చేయకూడదు మధ్యలో భంగం లేకుండా నికుంభిలా యాగాన్ని పూర్తి చేసుకొని గాని ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడంటే ఇంద్రజిత్తు కుండే వరం అన్నమాట ఎవ్వరు ఏం చేయలేరు శ్రీమన్ నారాయణ మూర్తి కూడా ఏం చేయలేడు ఆయన నికుంభిలా యాగం భంగం గాని అయితే మరణిస్తాడు అన్నమాట కాబట్టి నికుంభిలా యాగం చేయాలి అనుకున్నాడు అంటే జయించలేకపోతున్నాం ఎన్నిసార్లైనా ఈసారి గాని పోతే మనం తిరుగులేకుండా సంహరించాలి వాళ్ళను కాబట్టి నికుంభిలా యాగం చేయాలని మనసులో అనుకున్నాడు నికుంభిలా యాగం చేయాలి అంటే ఏం చేయాలి వాళ్ళని ఏమర్చాలి ఏమర్చాలంటే వాళ్ళు నన్ను గురించి ఆలోచించకూడదు ఇంకా అందరూ బతికేశారు బాగా హుషారుగా ఉన్నారు కదా ఇంద్రజిత్తు ఎక్కడికి వచ్చినా చంపేయాలి అనుకున్నారు కదా కాబట్టి నన్ను గురించి ఆలోచించకూడదు వాళ్ళు నన్ను గురించి మర్చిపోవాలి నన్ను గురించి మర్చిపోయే లోపల నేను నికుంభిలా యాగాన్ని పూర్తి చేసుకొని గాని పోగలిస్తే ఇంకా తిరుగులేదు అని చెప్పి ఆలోచించినటువంటి వాడై అప్పుడు ఇంద్రజిత్తు ఏం చేశాడంటే మాయా సీత యుద్ధానికి వచ్చాడు అన్నమాట యుద్ధానికి వచ్చినటువంటి వాడై మాయా సీతను తయారు చేసుకొచ్చేశాడు సీత ఏమో అశోకవనంలో ఉంది తన రథంలో సీతాదేవిని ఎక్కించుకొని వచ్చాడు ఇంద్రజిత్తు ఇంకా నమ్మక ఏం చేస్తారు ఏమంటే ప్రత్యక్షంగా మన కళ్ళెదాలవే కనబడుతుండే అక్కడ ఆ ఇంద్రజిత్తు రాగానే లక్ష్మణ స్వామి దగ్గరకు తర్వాత ఏమంటే రామచంద్రమూర్తి దగ్గరకు యుద్ధానికి పోలేదు ఆంజనేయ స్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు ఆంజనేయ స్వామి మీదకి యుద్ధానికి వస్తే ఆంజనేయ స్వామి యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తుతో ఈసారి యుద్ధం చేసేటప్పుడు అంటే మోసం చేసుకోవడానికి వచ్చాడు ఇంద్రజిత్తు అప్పుడు ఏం చేశాడంటే ఏమయ్యా వానరులారా మీరందరూ ఎవరి కోసం ఈ యుద్ధం అంతా చేస్తున్నారు ఇదిగో ఈమె కోసమా అన్నాడు రథంలో పాపం సీతాదేవి ఎందుకు ఆంజనేయ స్వామి దగ్గరికే తీసుకువచ్చాడు తెలుసా సీతాదేవిని చూసుండేవాడు ఆంజనేయ స్వామి రావుల వారి దగ్గరికి పోయి సీతను సంహరించవచ్చు కదా అంటే రావుల వారి దగ్గర ఆ మాయలు పనిచేయవు ఆయన మహాపురుషుడు కదా ఆయన దగ్గర మాయ ఏం పనిచేస్తుంది కాబట్టి ఇంకా వానరుల్లో ఎవరికి సీతను గురించి తెలియదు సీతను అశోకవనంలో చూసుండేటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే మీరేం చేస్తారో చేసుకోకండి ఈ సీత కోసం కదా ఇంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు ఈ సీతనే సంహరించేస్తున్నాను అని నరికేశాడు అన్నమాట సీత రెండు ముక్కలుగా నరికి అక్కడ బారేసి ఏం చేస్తారో చేసుకోకండి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు నికుంభిలాయా గాని అంటే మాయా సీత అనేది వీళ్ళకి తెలియదు కదా సీత చనిపోయిందని చెప్పి వీళ్ళ బాధల్లో వీళ్ళు ఉంటారు ఇంకా నా యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుందని వెళ్ళిపోయినాడు ఇక్కడ ఎప్పుడైతే సీతను ఖండించేశాడో ఆంజనేయ స్వామి చేతులు ఆడలేదు ఆమె హనుమ అంటుంది అంటే ఆ మాయా సీతను కూడా అంత జాగ్రత్తగా తయారు చేశాడు అనమాట మనిషి మాదిరే మాయతో చేసేశాడు హనుమానను చంపేస్తున్నాడు ఈ దుర్మార్గుడు నా రాముడు ఎలా పోయినాడని ఆమె అరుస్తుంది ఈయనకు లక్ష్మణ మన ఆంజనేయ స్వామి చేతులు ఆడడం లేదు ఆ సీతను సంహరించేసేటట్టు ఇంకా యుద్ధం మానేసి యుద్ధం ఆపేసి ఇంకా ఇంకెందుకు యుద్ధం మన సీతమ్మ లేకపోయిన తర్వాత మనకెందుకు యుద్ధం అని చెప్పి ఆంజనేయ స్వామిని ఆపేయమని చెప్పి నేరుగా రామచంద్రమూర్తి దగ్గరికి పోయి పెద్దగా ఏడుస్తూ రామా మన సీతను చంపేశారు వాళ్ళు దుర్మార్గులైనటువంటి రాక్షసులు మనం ఎవరి కోసమైతే ఇంత కష్టపడి యుద్ధం చేస్తున్నామో అటువంటి సీతను చంపేశారు అని చెప్పి రాముడితో లక్ష్మణుడితో చెప్పి ఏడుస్తుంటే రామలక్ష్మణులు కూడా ఘోరంగా ఏడుస్తున్నారు మనం ఇంత చేసి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత సముద్రానికి వారధి కట్టి ఇంత సైన్యాన్ని సేకరించి ఇంత కష్టపడి యుద్ధం చేసే సీత కోసమే కదా ఆ సీతను సంహరించేసిన పాటు ఇక దేనికి అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు వాళ్ళందరూ దుఃఖించేటప్పుడు విభీషణుడు వచ్చాడు విభీషణుడు వచ్చింది ఏం జరిగింది రామా ఏం జరిగింది అన్నాడు ఏం జరిగేది ఉందంతా అయిపోయింది
ఇంకా మనకి యుద్ధం వల్లేది ఏం వల్లేది రావణాసురుడిని పరిపాలించుకోమని లెక్కానగరాన్ని నా సీత లేకపోయిన తర్వాత నేను ఎందుకని చెప్పిన తర్వాత ఏమిటి ఏం జరిగిందంటే ఆ ఇంద్రజిత్తు సీతాదేవిని సంహరించేశాడు అని చెప్పాడు. అప్పుడు విభీషణుడు ఆలోచించాడు, సీతాదేవిని ఇంద్రజిత్తు సంహరించేది ఏమిటి, ఇదేదో మోసం జరిగింది రామా, వాడు ఇంద్రజిత్తు మాయాజాలాలు తీసినటువంటి వాడు, సీతను వాడు సంహరించలేడు, సీతాదేవి అశోకవనంలోనే ఉంటుంది, వీడు నికుంభిలా యాగం అనేటువంటిది ఒక యాగం చేయడానికి మనల్ని ఏమర్చడానికి చేశాడు, వాడు నికుంభిలా యాగం పూర్తి చేసి కాని వచ్చాడంటే ఇంకా మనం ఎవరు ఏం చేయలేము వాడిని, కాబట్టి వెంటనే లక్ష్మణుణ్ణి నాతో పాటు పంపించు, వాడిని నికుంభిలా యాగం చేసే లోపల భంగం చేసి వాడిని సంహరించాలి. వాడు నికుంభిలా యాగం ఎక్కడ చేస్తాడంటే ఒక రహస్యమైన ప్రదేశం ఉంది, రహస్యమైన ప్రదేశంలో నిగ్రోధ వృక్షం, అక్కడ భయంకరమైన మర్రి చెట్టు ఒకటి ఉంటుంది, ఆ స్థానాన్ని ఎవరు చూడలేరు, నాకు తెలుసు ఆ స్థానము, ఎవరికి తెలియదు. ఆ నికుంభిలా యాగం అంటే ఆ మర్రి చెట్టు కింద చేస్తాడు వాడు. ఆ ప్రాంతానికి ఇప్పుడు మనం పోయి కానీ వాడిని భంగం చేయకపోతే ఇంకా మనకు అడివిగాడు వాడు అని చెప్పి విభీషణుడు చెప్పంగానే సరే అని చెప్పి రాముడు వారికి విభీషణుడు ఇంత ధైర్యంగా చెప్పాడు కదా, లక్ష్మణ స్వామిని పంపించాడు. లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, కొంతమంది సైనికులు బయలుదేరి ఆ నికుంభిలా యాగం చేసే దగ్గరకు బయలుదేరారు అనమాట. ఈ బయలుదేరే లోపల ఇక్కడేం చేశాడంటే కుబేరుడు ఒక కలశాన్ని పంపించాడు. ఈ కుబేరుడు ఏం చేశాడంటే నరనాథ కిందరనాథుని పంపున శ్వేతుండు నాగ ప్రసిద్ధుడైన గుహ్యకుడి మీకు కొని వచ్చే దివ్యతోయంబు, విభీషణుడి చేతికి ఇచ్చాడు ఆయన. ఒక గుహ్యకుడు వచ్చాడు అప్పుడే ఆ సమయంలోనే వచ్చి కిందరనాథు పంపున శ్వేతుడు అనేటువంటి గుహ్యకుడు వచ్చాడు అనమాట. ఒక కలశంలో ఏదో జలం తీసుకువచ్చాడు, తీసుకుని వచ్చి కిన్నరనాథుడైనటువంటి కుబేరుడు పంపించాడు రామలక్ష్మణుడికి ఇవ్వమని అని చెప్పి విభీషణుడు చేతికి ఇచ్చాడు. అప్పుడు విభీషణుడు ఏమంటే దివ్యతోయములు, కుబేరుడు పంపించాడు ఈ దివ్యతోయములు, ఈ జలముల అంబుజక్ష నయన పద్మక్షాళనంబుజేయుడు. ఎందుకు ఆ జలాన్ని పంపించాడంటే ఆ జలంతో మీరిద్దరూ కూడా ముఖం కడుక్కోండి, ముఖంగా అని కడుక్కుంటే రామలక్ష్మణులు ఇద్దరు వాళ్ళకి ఇంకా ఇంద్రజిత్తు ఎక్కడ అదృశ్యం అయిపోయినా కనపడతాడు. అంటే కుబేరుడికి రావణాసురుడు అంటే పడదు, ఎప్పుడూ కూడా కుబేరుడేమి రాముడికి మిత్రుడు కాదు, రావణాసురుడికి శత్రువు కాబట్టి రాముడికి మిత్రుడు అయిపోయినాడు అనమాట. అంటే ఎవరికి తగిన సహాయం ఆ సమయానికి చేయాలి కాబట్టి ఇప్పుడు రెండుసార్లు దెబ్బతిన్నారు కదా, ఆ ఇంద్రజిత్తు కనపడలేదు వీళ్ళకి, కనపడకపోతే కదా వీళ్ళు వేసిన బాణాలు అతని గుచ్చుకోవడం లేదు, అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు, అందువల్ల అదృశ్య రూపంతో యుద్ధం చేశాడు కాబట్టి ఈ వానరులందరూ మరణించడం జరిగింది, మరలా సంజీవ పర్వతం తెచ్చుకొని ఎలాగో బతికారు. ఇక మీదట ఇంద్రజిత్తు భయంకరమైన యజ్ఞాలు చేసి హోమాలు చేసి అదృశ్య రూపంతో వచ్చినప్పటికీ కూడా మీకు కనపడేదానికి ఈ జలాన్ని పంపించాడు, ఈ పవిత్రమైన మంత్ర జలాన్ని మీరు ముఖం కడుక్కోండి, ముఖం కడుక్కుంటే వాడిని మాయ మంత్రాలు వేసినా అదృశ్యం అయిపోయినా మీకు మాత్రం కనపడుతూ ఉంటాడు వాడు అని చెప్పి చెప్పాడు. అంబుజాక్ష నయన పద్మక్షాళనంబుజేయుడిప్పుడు అదృశ్యభూతములెల్ల తెల్లముగను కాడంగబడు. నయన పద్మక్షాళనం అంటే కన్నులు బాగా కడుక్కోండి, కంటితోనే చూస్తాము, ముఖాన్ని కడుక్కోండి, ఆ కళ్ళు బాగా కడుక్కోండి, కడుక్కున్న తర్వాత మీకు ఏ దుష్టశక్తులైనా సరే శుభ్రంగా కనపడతాయి, మీకు అదృశ్యంలో ఉండే ప్రతిదీ కూడా నీకు కనపడుతుందని చెప్పాడు. అదృశ్యభూతములెల్ల తెల్లముగను కాదంగబడునన్న కైకొని రాగముండనుజ సహాయ సమన్వితముగా అట్ల చేసి కనే అంహర మధ్య చారు కృత విపక్ష ప్రహారు ఇంద్రశాల శీలు ఇంద్రచిత్రలలోలు రావణగ్రతనయు రహిత వినయు ఆ రక్కసుండు చేసిన పౌరుషము ప్రతిహతం ఒకటయు విస్మయం మంది మగడి హోమకార్యం వరకొందొడంగిపోయి నెరింగి విభీషణుండు లక్ష్మణం చూచి ఇన్నీచులకు హోమ సమాప్తి అయ్యనేని ఎవ్వరికి గెలవ శక్యంబు కాదు వీరిని అన్నడి తగిలి తెగటార్కు మరణతండు. అప్పుడు ఈ కళ్ళు పూర్తిగా కడుక్కొని చూస్తే అదృశ్య రూపంలో ఉండేటువంటి ఆ ఇంద్రజిత్ అదృశ్య రూపంలో ఎక్కడికో వెళుతున్నాడు, అది కనపడ్డది వీళ్ళు ఎక్కడికో వెళుతున్నాడు అంటే ఎక్కడికో కాదు, వాడు నికుంభుల యాగం చేయడానికి పోతున్నాడు, ఆ ప్రాంతం నాకు తెలుసు, వెంటనే లక్ష్మణుడిని పంపించేసి ఆ హోమం పూర్తి అయ్యే లోపల వాడిని చంపేసేయాలని చెప్పి విభీషణుడు అన్నాడు. అన్న తర్వాత ఆ
ఆర్చీం ఎవరికేని గెలువ శక్యము వీని నిన్నడి ఇంతగిలి తెగటార్పు మరణ తండు అప్పి వెనుక తలిగి అచ్చి వెనుక తగిలి అసని కల్పములైన శరములేయుటయును నిశాటవరుడు వినిసి వడిని తెచ్చి కీలించే లక్ష్మణు అంగకములను జ్వల అంబకముల ఇట్లు తడపడిన వీరులు నిశాచర పదేచర ఫలంబుల రణంబుడిని వెరగుబడి తమ పోరు చూచుచుండ ఉద్దుండ వేదండ యుగళం పోలే నాభీల శాద్ముల ద్వయంబు కరణి అసహ్య సింహ యమళంబు కైబడి అతి ఘోర యుద్ధంబు జయందుడంగిరంత. అప్పుడు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి కొంతమంది వానరులు బయలుదేరిపోయినారు. ఆ నిగుంభిరాయాగానికి చేయడానికి సన్నద్ధుడైనాడు ఆ ఇంద్రజిత్తు. అక్కడ పెద్ద నిగ్రోధం ఉందని చెప్పాను కదా, ఆ నిగ్రోధ వృక్షం మర్రి చెట్టు అనమాట. ఆ మర్రి చెట్టు ఉండే దగ్గరకు ఆ రహస్య మార్గం కూడా తీసుకెళ్ళాడు అనమాట యుధిష్ఠిరుడు. తీసుకుని వెళితే అక్కడ నికుంభిలాయాగాన్ని ప్రారంభం చేసి చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు అగ్నయే స్వాహ అని హోమం మొదలు పెట్టాడు. ఇక్కడ చూస్తే యుధిష్ఠిరుడు కనపడ్డాడు, లక్ష్మణుడు కనపడ్డాడు. లక్ష్మణస్వామిని ఏమి అనలేదు, విభీషణుడిని తిట్టాడట ఇప్పుడు ఇంద్రజిత్తు. ఎందుకు నువ్వు యొక్క రాక్షస కులంలో పుట్టావు, మన వంశాన్ని నాశనం చేయడానికి పుట్టావు కదా నువ్వు, ఇటువంటి పనులు చేయడానికి ఆ నువ్వు పుట్టింది. ఈ యొక్క రహస్యం మా పినతండ్రి అయినటువంటి నీకు, మన కుటుంబంలో పుట్టినటువంటి వాడికి నీకు తెలుసు. నువ్వు ఇటువంటి ద్రోహమా చేసేది, అన్న ప్రాణాలు తీసుకోవడానికి వచ్చావా, బిడ్డలైనటువంటి నా ప్రాణాలు తీయడానికి వచ్చావా, ఇటువంటి రహస్యమైనటువంటివన్నీ కూడా వాళ్లకు చెప్పి వాళ్లకు తెలియని విషయాలన్నీ కూడా తెలియజేసి నువ్వు ఈ విధంగా మన వంశానికి వంశ నాశనానికి తయారైనటువంటి క్రూరుడు నువ్వు, నీచుడివి నువ్వు అని చెప్పి విభీషణుడు ఎట్టంటి అట తిట్టాడు. ఎట్టంటి అట తిట్టిన తర్వాత విభీషణుడు కూడా, నేను చేసేటువంటిది కులనాశనం కాదు, మీరు చేసినటువంటిదే కులనాశనము. ఇంత సామ్రాజ్యాన్ని సంపాదించి కూడా ఇంత అధర్మ ప్రవర్తన దుర్మార్గులైనటువంటి ఆ రాక్షసులందరినీ కూడా సహకారంగా తీసుకుని పరమ పవిత్రులైనటువంటి ఋష్యాదులందరినీ సంహరించడం ధర్మమా, అనేక మంది స్త్రీలను హింసించి తీసుకురావడం ధర్మమా, కడకు సీతాదేవిని తీసుకొచ్చి ఇలా హింసించడం ధర్మమా, మీరు చేసినవన్నీ ధర్మమా, ఇది అధర్మం కావడానికి మన కులానికే చెడ్డ పేరు తెచ్చేటువంటి వాళ్ళు మీరే గాని నేను కాదని చెప్పి భీషణుడు తిరుక్కున్నాడు. అప్పుడు ఘోరంగా వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. తిట్టుకున్న తర్వాత ఈ మాటల సందర్భంలో హోమం భంగం అయిపోయింది. ఇంకా హోమం చేయలేదు అనమాట. చేయకుండా చేసిన తర్వాత అప్పుడు క్రోధతామ్రాక్షుడైపోయి ఈ యొక్క ఇంద్రజిత్తు ఈ లక్ష్మణ స్వామికి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి రాగానే అక్కడ ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు, అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులైనారు. అప్పుడు ఈ ఇంద్రజిత్తు వడి నొక్క పెట్ట లక్ష్మణుడు అటకించే నిశాత చరములా నక్కసుపై కడగి అతడు నాతని పై నడపక నాటించే కలయ ఎనిమిది అమ్ముల్. అప్పుడు ఆ ఇంద్రజిత్తు ఇంకా సమయం లేదు, ఇంకా హోమానికి కూర్చున్నా లక్ష్మణుడు బాణప్రయోగం చేస్తున్నాడు అనమాట. అటువంటప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి ఆ ఇంద్రజిత్తు లక్ష్మణుడు యుద్ధానికి పోతున్నారు. ఆ యుద్ధం చేస్తూ ఉంటే రెండు సింహాల మాదిరి, రెండు ఏనుగుల మాదిరి, రెండు మదించిన ఆపటెద్దుల మాదిరి ఆ యొక్క ఇంద్రజిత్తు లక్ష్మణుడు తీవ్రంగా యుద్ధం చేసుకుంటున్నారు. భయంకర బాణ వర్షం కురిపించుకుంటున్నారు. వాడి తూపులొడలగడి నాటుటయు నేపు తోడ పరుష రోష ధూమకేతుడ దిశయిల్లి రాఘవాన జుండను చాప సింజ నీరవంబు శలగ గదిసి సిత బల్ల ద్వితయంబుదన్ కడువెసం చేదోజి ఖండించి. అప్పుడు చాలాసేపు ఆ ఇంద్రజిత్తు లక్ష్మణులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అనేక రకాలైనటువంటి అస్త్ర శస్త్రాలని కూడా ప్రయోగించాడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీద. లక్ష్మణస్వామి కూడా దివ్యాస్త్రాలని ప్రయోగించాడు. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇంద్రజిత్తు ఏమీ చంకడం లేదు, లక్ష్మణస్వామి కూడా ఏం చంకడం లేదు. అప్పుడు వాడి తూపులొడలబడి నాటుటయు ఏపు తోడ పరుష రోష ధూమకేతుడ దిశయిల్లి రాఘవానుజుండురు చాప సింజ నీరవంబు శలగ గదసి సిత పల్ల ద్వితయంబుదన్ కడువెసం చేదోయి ఖండించి. ఆ విధంగా యుద్ధం అంతా చాలాసేపు జరిగిన తర్వాత లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తిని ఒకసారి మనసులో తలుచుకున్నటువంటి వాడై సిత పల్ల ద్వితయంబుదన్ తీవ్రమైనటువంటి పదునైనటువంటి రెండు బాణాలు తీసుకుని చేదోయి ఖండించి రెండు చేతులు ఖండించాట యొక్క ఇంద్రజిత్తుకు.
Gotra jalatunga shunga shatakoti spara Ghora analajyuti sandram pagushata phallamokatantrunche Kanat kundalanmitamai yoppu nishacharendru siramun Irakriya adakshudai rendu chetulu narikesinatuvanti vadai ఇంకొక తీవ్రమైనటువంటి అస్త్రాన్ని తీసుకుని అభిమంత్రించి ఆ ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు ఆ బాణం నేరుగా వెళ్ళినటువంటిది కుండలాలతో ప్రకాశించేటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క కంఠాన్ని ఖండించేసింది అంటే 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా భార్యా సంభోగం లేకుండా ఉండేటువంటి బ్రహ్మచర్యంతో ఉండే వాడి చేతిలోనే నేను మరణిస్తాననేటువంటి వరం ఇంద్రజిత్తుకు ఉంది కాబట్టి అటువంటివన్నీ ఆచరించిన ఏకైక వ్యక్తి ఆదిశేషుడికి తప్ప సాధ్యం కాదు కాబట్టి ఆదిశేషుడి స్వరూపుడైనటువంటి ఈ లక్ష్మణ స్వామి తన బాణంతో ఆ ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించేశాడు ఆ శిరస్సు ఎప్పుడైతే దిగిపోయిందో ఇంద్రజిత్తు యొక్క మొండెం కింద పడిపోయిందట అప్పుడు దేవతలందరూ లక్ష్మణ స్వామి మీద పూల వర్షం కురిపించారట ఈ విధంగా ఇంద్రజిత్తును లక్ష్మణ స్వామి ఆ నిగుంభిలాయగా భంగం చేసి అక్కడ వధించాడు ఇంద్రజిత్తును